टीवी प्रतिक्षणम प्रजापक्षम। चीराला योगिचर्ल किरण मृति केसुनु सीबीआई की अपगिंचालनी डीबीएचपीएस राष्ट्र अध्यक्षुडु डाक्टर गोदा रमेश कुमार डिमांड। భోజనప్పుడు పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో జరిగినటువంటి ఘటనని మా మనసుని తీవ్రంగా కలచివేసింది ఘటన। అందువల్ల ఎరిచర్ల కిరణ్ అనే యువకుడు చనిపోయిన దగ్గర నుండి కూడా దళిత భోజనప్పుడు పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తీసుకున్నాము। అదేవిధంగా మా కమిటీని మేము ఇక్కడ పంపించడం జరిగింది। వారు కూడా ఈ కుటుంబాన్ని పరామర్శించి వారంతా కూడా కుటుంబానికి అండగా ఉన్నారు। మా ఆర్గనైజేషన్లో పనిచేసేటటువంటి గొట్టిముక్కల సుజాత గారు దళిత భోజనప్పుడు పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వారు కూడా వచ్చి కిరణ్ కుటుంబ సభ్యులైనటువంటి వారిని కూడా అందరినీ పరామర్శించడం జరిగింది। ఈ క్రమంలో ఈరోజు నేను కూడా వచ్చి మరి ఆ ఘటన జరిగిన విధానాన్ని కిరణ్ వాళ్ళ నాన్నగారి ద్వారా తెలుసుకొని నేను ఈ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చేయదలుచుకున్నాను। ఈ కేసుని తక్షణమే సీబీఐకి అప్పజెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను। అదే విధంగా వైజాగ్ ఘటనలో 1 కోటి రూపాయలు అదే విధంగా విజయవాడ ఘటనలో 50 లక్షలు బాధితులకు నష్టపరిహారం చెల్లించినటువంటి ప్రభుత్వం చీరాలలో దళిత యువకుడు మృతికి కనీసం 1 కోటి రూపాయలు ప్రకటించకుండా 10 లక్షలు చెప్పున అందజేసి చేతులు దులుపుకోవడాన్ని ఈరోజు మేము పూర్తిగా ఈ విషయాన్ని ఖండిస్తా ఉన్నాం। తక్షణమే ప్రభుత్వం బాధిత కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించడంతో పాటు ఎవరైతే ఈ ఘటనలో నిందితులుగా ఉన్నారో పోలీస్ సిబ్బంది అందరినీ కూడా వారి ఉద్యోగాల నుండి తొలగించి వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ప్రధానంగా అయితే చీరాలలో దళిత యువకుడైనటువంటి ఎరిచర్ల కిరణ్కి జరిగినటువంటి అన్యాయం రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగకుండా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా హోంమంత్రి గారు కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ కేసులో పూర్తిగా కిరణ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా దళిత భోజనల హక్కుల పోరాట సమితి అండగా ఉంటుందని దళిత భోజనల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఈరోజు ఈ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది। అదేవిధంగా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం। టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం।